నమస్తే, వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షులు కళాకారులను సన్మానించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిందం కరుణ చక్రపాణి. రాజన్న సిరిసిల్ల అగ్గిపెట్టెలో ఇమిడే చీర సాలువలను తయారు చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందిన నేత వెల్ది హరిప్రసాద్. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో 5 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ సత్య మహేశ్వరి రవి. రుద్రంగి మండల కేంద్రంలో మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేసిన మండల వైద్యాధికారి శైలజ. రాజన్న సిరిసిల్ల జిల్లా నెహ్రూ నగర్ కు చెందిన వెల్ది హరిప్రసాద్ నేత అగ్గిపెట్టెలో ఇమిడే చీర సాలువ ఉంగరంలో సూదిలో దూరే చీరలను తయారు చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. 10వ తరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్ చిన్నతనం నుండి మరమగ్గలపై ఆసక్తిని పెంచుకున్నాడు. తన ఇంట్లో ఉన్న మరమగ్గలపై తండ్రి పోసటి మగ్గం నేస్తే తల్లి రాజలక్ష్మి మగ్గానికి అవసరమైన కండెలు చుట్టేది. ఇలా గమనిస్తున్న హరిప్రసాద్కు తనమైన వినూత్నంగా తయారు చేయాలనే కోరికతో ఇదే స్ఫూర్తితో గతంలో అగ్గిపెట్టెలో ఈమెడే చీరను నేసిన హరిప్రసాద్కు జాతీయ చేనేత దినోత్సవం రోజున కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డును లభించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం వారం రోజుల్లోనే అగ్గిపెట్టెలో ఈమెడే లుంగీ షర్ట్ను తయారు చేసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇంకే కాకుండా అగ్గిపెట్టెలో ఈమిడే షర్ట్ కూడా దానికి సంబంధించిన బట్టను నేను నేసి దాన్ని షర్ట్ కుట్టించుకొని మనం మామూలుగా షర్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పూర్తిగా సిల్క్ వాడి నేను దీన్ని తయారు చేసినాను. అగ్గిపెట్టెలో పట్టే లుంగి మరియు అంగి ఈ రెండు రూపొందించినందుకు చేనేత దినోత్సవంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా తోటి మిత్రుడు చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ గారు చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన చేనేత ముఖం మీద నేసిన లుంగి శాల్వా మూడు తయారు చేసినందుకు మాకు చాలా గౌరవకారణం. ఇలానే మున్ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా మున్ముందు ఇంకా కొన్ని చేయాలని ఇంత మంచి కళాకారునికి ప్రభుత్వం కొంచెం చేతులు అందిస్తే ఇంకా ముందు వెళ్తాయని మాకు అనిపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి కలిసి చేనేత విగ్రహానికి పూలమాలలు వేశారు. చేనేత జౌళి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ దేశంలో చేనేత కార్మికులను గౌరవించడానికి భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచడానికి 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40,000 కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మన తెలంగాణ ప్రభుత్వం చేనేతకు పెద్దపీట వేస్తుందని, మన కేసీఆర్ రైతులకు రైతు బీమా ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా నేతన్నలకు నేతన్న బీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ఏడీ అశోక్రావు, జిల్లా చేనేత కార్మికులు పాల్గొన్నారు. అన్ని కులాలకు అతిథిగా మీ చేనేత ఈ ఉన్నట్ల మీ మీద దృష్టి పెట్టి అనేక విధాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్ని అమలు చేస్తూ మొన్నటికి మొన్న చేనేత బీమాని కూడా వర్తించింది. చేనేత దినోత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేకంగా కూడా మనకు నారాయణపేట గద్వాలు ఇట్లా ఎన్నో చీరలు మనం కొనుకొచ్చుకుంటున్నాము, చూస్తున్నాము. అనేక విధాలుగా ఒక్కొక్క లక్షల పైన కూడా పడుతున్నాయి. కాబట్టి మేము కూడా ఎందుకు చేయొద్దు అని ఆ వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇవాళ మేము ఎందుకంటే గతంలో నేను చైర్పర్సన్గా ఎన్నికైనాక కూడా మేము జనర్వాడి 7 నాడే పెట్టుకోవడం జరిగింది. దానికి గౌరవ మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులు
చేనేత బట్టలే కట్టుకొని ఈ రోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీ అట్లా మా లేడీస్ కూడా కొంచెం జడ్పిటీసీలు ఉన్నారు వాళ్ళు కూడా చేనేత చీరలు కొనుక్కొని వచ్చి మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం బోయినపల్లి మండలం దడగుండ గ్రామంలో సర్పంచ్ కార్యదర్శి ఆధ్వర్యంలో కోవిడ్ సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యాధికారి సౌమ్య వివరించారు ప్రతి ఒక్కరూ కరోనాపై అజాగ్రత్త చేయరాదని జ్వరం దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బంది తెలుపవాలని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించి మాస్క్ ధరించాలని వైద్యాధికారి సౌమ్య అన్నారు పౌష్టికాహారం పాలు గుడ్లు మాంసం ఆకుకూరలు వంటివి తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిలో స్ప్రే చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సూపర్వైజర్ శివశక్ కుమార్ ఏఎన్ఎం వసంత కార్యదర్శి కృష్ణ చైతన్య చేపూరి కనకయ్య కారోబార్ బాబు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి శైలజ నేతృత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మూగ జీవాలకు నట్టల మందులు వేస్తారు యాదవులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ చేశారని వెల్లడించారు అదేవిధంగా ప్రతి ఏటా వింత చిక్కని వ్యాధులతో మూగ జీవాలు మృతి చెందడంతో వారిని నివారించడం కోసమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు గొల్ల కురుమల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మంచి రాజేశం చేప్యాల గణేష్ దయ్యాల కమలాకర్ కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం తదితరులు పాల్గొన్నారు గొర్రెలకు మేకలకు నటల మందు ఇవ్వడం జరిగింది దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎక్కలేని విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు యాదవ సోదరులకు ఇచ్చుకుంటా ఉన్నది మరి అటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులు ఎక్కడ వాళ్ళ ఉనికి కోల్పోతామనే లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ప్రజలకు తెలుసు యాదవ సోదరులకు తెలుసు మరి దానివల్ల ఎంత ఉపయోగం కలుగుతుందో మరి మన ప్రజలకు అని అందరికీ తెలుసు కానీ మరి మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను సందర్భంగా తెలుపుకుంటూ మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి వారికి ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సంస్థ స్థానాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా రుద్రంగి మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గొర్రెలు మేకల యొక్క నట్టల నివారణ మందును వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఈ నటల నివారణ మందును అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి కులవృత్తిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ అందరికీ కూడా ఆదాయం సమకూరే విధంగా పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు బోయినపల్లి మండలంలోని తడగుండ గ్రామంలో రైతులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు చట్టాలపై రైతు సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతు చట్టాలు వెనుకకు తీసుకోవాలి అలాగే పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని కేరళ తరహాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రుణ విమోచన చట్టము మన రాష్ట్రంలో అమలు చేయాలని రైతు సంఘము సీఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా తీసుకుని భారత రక్షక దినముగా పాటించి బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు కార్మికులు వినియోగదారులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సీఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్ రైతు సంఘము జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్ బైనపల్లి సర్పంచ్ గుంటి లత శ్రీశంకర్ తడగొండ రైతులు కోరేపు మల్లయ్య తోట లచ్చయ్య తోట సత్తయ్య గజ్జె గంగయ్య గజ్జె మహంకాళి చింతలకోటి రమేష్ చేపూరి గణేష్ కంబాల కొమురయ్య పాల్గొన్నారు బేషరత్తుగా వెనుక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీఐటి పక్షాన రైతు సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు నాడు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని భారత రక్షక దినంగా పాటించి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నల్ల రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ ధరలను అడ్డగోలుగా పెంచుకుంటూ పేదవాడిని అడ్డి విరిచే విధంగా చేస్తున్న నిర్ణయాలు బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి లేకపోతే రానున్న రోజులో కూడా
మొత్తం ప్రజా సంఘాలను కలుపుకొని మొత్తం యావత్ ప్రజానీకాన్ని కలుపుకొని ఈ బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం అచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకొని పక్షంలో మాత్రం ఇంతకంటే పెద్ద ఎత్తున ప్రజలను అవర్నేజ్ చేస్తాం ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిఐటు పక్షాన అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం పక్షాన ఈ ప్రజలను కోరడం జరుగుతుంది గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ సట్టి మహేశ్వరి రవి ఆధ్వర్యంలో గ్రామంలోని 5 కుటుంబాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవా విచ్చేసి గ్రామ సర్పంచ్ ఏఎంసీ చైర్మన్ ఎంపీటీసీ కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సట్టి మహేశ్వరి రవి ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవా ఎంపీటీసీ రాజేందర్ వార్డు సభ్యులు మహేష్ బీరా వెంకటి జుక్కు వెంకటస్వామి విష్ణు ప్రసాద్ ప్రతాప్ రెడ్డి జీవన్ రెడ్డి కమత వెంకటస్వామి అంజిరెడ్డి హనుమాన్లు ప్రవీణ్ గౌడ్ మోహన్ బాబు మహేష్ గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మనము ఏదైతే పేద ఒక పేద ఇంటి పిల్ల పెళ్లి చేస్తే ఎవరు కూడా తన మన తండ్రి తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కూడా చేయలేనటువంటి సహాయం మన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ప్రదాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు మల్లారెడ్డిపేట గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది 5 చెక్కులు వచ్చినాయి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నాము మనకు తెలంగాణ ప్రభుత్వం ఏడింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది రైతు బంధు కానీ రైతు బీమా కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉంటున్నాయి కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనం అందరం రుణపడి ఉంటామని తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో చేనేత జెండా ఎగురవేసి చేనేత చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం మొక్కలు నాటారు గంభీరావుపేట మండలం ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో చేనేత కార్మికులను గౌరవించడానికి చేనేత పరిశ్రమను అభివృద్ధి చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేనేతకు పెద్దపీట వేస్తుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతు బీమా ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా నేతన్నలకు నేతన్న బీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి నీలకంఠ చేనేత సంఘ సభ్యులు కాల్వ పోసయ్య శ్రీనివాస్ కాల్వ దశరథం బాలయ్య మండల ఎల్లయ్య మోహన్ రవి సుధాకర్ శేఖర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు అందులో భాగంగా కొత్తపల్లి నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేనేత సంఘం దినోత్సవం జరుపుకొని జెండా ఆవిష్కరించి మొక్కలు నాటడం జరుగుతుంది రాబోయే రోజులలో మన ముఖ్యమంత్రి గారు వారికి కూడా బీమా సదుపాయాలు చేస్తుంది దీనికి చేనేత కుటుంబాలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు మన ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్లలో కూడా ఇంకెవరైనా లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కొత్తగా వచ్చే దాంట్లో కూడా వాళ్ళకు పింఛన్ పెట్టుకునే అవకాశం కల్పించింది కార్మికులను మనం ఎప్పుడు గౌరవంగా భావిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇలా దేశవ్యాప్తంగా మన భారతదేశంలో చేనేత అనే దినోత్సవాన్ని 7వ తారీఖు నాడు జరుపుకుండడం చాలా సంతోషం మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలవగానే రాగానే మా మండలి ఎంపీపీ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ కార్యాలయం నుండి నేతన్న విగ్రహం వరకు చేనేత ర్యాలీ నిర్వహించారు అనంతరం చేనేత జౌళి శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ విచ్చేశారు ఈ సమావేశం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి వివరిస్తూ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని చేనేత సహకార సంఘం అధ్యక్షులను మేనేజర్ చేనేత కళాకారులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సన్మానించారు స్థానిక సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం సిరిసిల్లలో టెస్కో ద్వారా చేనేత స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.